శ్రీకృష్ణ అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం పదవ స్కందం 40వ అధ్యాయం 17వ శ్లోకం నుంచి ఈరోజు మనం చూసుకుందాం. ఇది అక్రూరుడి యొక్క ప్రార్థనలు మనం చూస్తున్నాం. అక్రూరుడు చాలా అద్భుతమైనటువంటి ప్రార్థనల్ని చేస్తున్నాడు. నిన్న మనం మొత్తం కూడా సమరైజ్ చేసుకున్నాము. మళ్ళీ నిన్న చదివినటువంటి శ్లోకాలను కనుక మనం పరిశీలించినట్లయితే భగవంతుడి యొక్క విశ్వరూపం గురించి మాట్లాడుతున్నారు, భగవంతుడి యొక్క భౌతికమైనటువంటి రూపం గురించి మాట్లాడుతున్నారు. భగవంతుడికి యాక్చువల్గా భౌతికమైనటువంటి రూపం లేదు, ఆధ్యాత్మిక రూపం మాత్రమే ఉంది. కానీ ఈ భౌతికమైనటువంటి రూపము అంటే ఈ విశ్వరూపం ఏదైతే ఉందో దాని గురించి చెప్పడం అనేటువంటి జరిగింది. ఈ దేవి దేవతలు అందరూ కూడా విశ్వరూపంలో భాగము అనేటువంటి విషయాన్ని చెప్పారు. అసంఖ్యాకమైనటువంటి దేవి దేవతలు వీళ్ళందరూ కూడా విశ్వరూపంలోనే ఉన్నారు. లోకాలన్నీ కూడా విశ్వరూపంలోనే ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే భగవంతుల్లోనే ఉన్నాయి అని. ఏ విధంగా అయితే చేప పిల్లలు సముద్రంలో తేలియాడుతూ ఎలా అయితే ఉంటాయో, ఈ భౌతిక జగత్తులన్నీ కూడా భగవంతుడి యొక్క శరీరంలోనే తేలియాడుతూ ఉన్నాయి అని చెప్పారు. తర్వాత భగవంతుడు అలాంటి అద్భుతమైనటువంటి భగవానుడు ఈ భౌతిక విశ్వంలోకి ఆయనే వస్తారు. ఆయనలోనే ఈ భౌతిక జగత్తులన్నీ ఉన్నా ఈ భౌతిక జగత్తుల్లో కూడా తానే వస్తారు. ఎలా వస్తారు? భగవంతుడు లీలావతారాలుగా వస్తారు. ఇంతకుముందు పురుషావతారాల గురించి చెప్పరు. పురుషావతారాలే ఈ యొక్క భౌతిక సృష్టికి మూలము అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాము. అయితే పురుషావతారాలుగా అవతరించి భౌతిక సృష్టిని సృష్టించేసి ఆయన పాలన అన్ని చేస్తున్నారు కదా, మరి ఇంకా భగవంతుడు ఎందుకు అవతారాలు తీసుకుని లీలలు చేయడం ఎందుకు అని మనం అందరం అనుకోవచ్చు. అందుకనే అక్రూరుడు నీకోసం రావట్లేదు, లేదా నువ్వేదో కర్మబంధనంలో ఉండి రావట్లేదు, నువ్వు వస్తున్నావు అని అంటే కారణం నువ్వు లీలలు చేసి మమ్మల్ని అందరినీ ఆకర్షించి, మేము అందరం ఆకర్షించడం వల్ల మేము ఈ భౌతిక కల్మషాలన్నింటినీ కోల్పోయి ఆధ్యాత్మిక జగత్తుకు రావడానికి అవకాశం అవుతుంది, కాబట్టి నువ్వు లీలావతారాలుగా వస్తావు అని చెప్తున్నారు. చూడండి భగవంతుడు ఎన్ని ఏర్పాట్లు చేశారు, అన్ని ఏర్పాట్లు చేసి స్వయంగా తానే వచ్చేస్తున్నారు మనల్ని అందరినీ కాపాడడం కోసం. దుఃఖాలయమైనటువంటి ఈ జగత్తు నుంచి మనకు దుఃఖాలు లేనటువంటి ప్రదేశానికి తీసుకువెళ్ళడానికి కోసం భగవంతుడు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే మనుష్యానాం సహస్రేషు అన్నట్లు ఎన్నో వేల మందిలో ఏ ఒక్కళ్ళకో ఇద్దరికో ఈ సత్యం అనేటువంటిది అర్థమవుతుంది. అందుకని కృష్ణుడు దేవాది దేవుడు అనేటువంటి విషయాన్ని నమ్ముతారు. లేదు అని అంటే వాళ్ళు వాళ్ళ స్థాయిలు, వాళ్ళు చేస్తున్నటువంటి పూజలు, వాళ్ళు చేస్తున్నటువంటి అర్చనలు, వాళ్ళు చేస్తున్నటువంటి యజ్ఞాలు, యాగాలు, దానాలు, ధర్మాలు అన్ని చేస్తూ ఉంటారు. భగవంతుడికి శరణాగతి అయ్యేటువంటి స్థాయి రావాలంటే కొన్ని జన్మలు పడుతుంది. ఆ జన్మలు పట్టిన తర్వాత కూడా ఏదో ఒక భక్తుడి ఇంట్లో పుడితేనో, లేదా భక్తుడి యొక్క సాంగత్యం దొరికితేనో తప్ప మనకి ఈ భగవంతుడి యొక్క గొప్పతనం అనేటువంటిది మనకి తెలియదు. ఓకే, ఈ మాయ ప్రపంచం ఏదైతే ఉందో ఇందులోనే మనం మనకి మనల్ని మనమే శిక్షించుకుంటూ ఉండిపోతాం. ఓకే, సో ఇక 17వ శ్లోకం నుంచి ఇంకా అక్రూరుడు ఏ విధంగా ప్రార్థనలు చేశాడు అనేటువంటిది ఈరోజు మనం చూద్దాం. లావణ్యమత సమకారణ మత్స్యాయ ప్రళయాబ్ధి ప్రళయాబ్ధిచరాయ చ నమః కారణ మత్స్యాయ ప్రళయాబ్ధిచరాయ చ అయశీర్ష్ణే సమస్తుభ్యం మధుకైటభమృత్యవే. హయశీర్ష్ణే నమస్తుభ్యం మధుకైటభం మృత్యవే. అకూపారాయ బృహతే నమో మందరధారిణే. అకూపారాయ బృహతే నమో మందరధారిణే. చిత్యుద్ధార విహారాయ నమఃశూకరమూర్తయే. చిత్యుద్ధార విహారాయ నమః శూకరమూర్తయే. సృష్టికారణుడు ప్రళయ సముద్రమున చరించిన వాడునైనా మత్స్యరూపుడగు మధుకైటభ సంహారి అయిన హయగ్రీవుడవు మందర పర్వతమును మోసిన అపరిమితమగు కూర్మరూపుడవు ధరణిని ఉద్ధరించిన వరాహ రూపుడవు అనగు నీకు వందనములు. భాష్యము అకుపారాయ అను పదము కూర్మరాజుని సూచించునని విశ్వకోశ నిఘంటువు తెలిపినది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, అనేక కూర్మ అవతారం అనమాట. అకూపారాయ అంటే కూర్మ అవతారం అనమాట. సో ఇక్కడ కొన్ని అవతారాలను గుర్తు చేసుకోండి. ఇవన్నీ ఎవరు? లీలావతారాలు. ఇంతకు ముందు మనకి లీలావతారాల గురించి తెలియచేశారు. లీలావతారాల రూపంలో నువ్వు ఎందుకు వస్తావు అంటే మమ్మల్ని ఉద్ధరించడం కోసం వస్తావు అని చెప్పారు. కొన్ని ఉదాహరణలు ఇక్కడ చెప్తున్నారు. ఆ లీలావతారాలని ఎవరో కాదు, నువ్వే. అలాంటి నీకు ఈ లీలావతారాలన్నిటిని ధరించినటువంటి నీకు మా వందనాలు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు అక్రూరుడు. ఓకే, ఏమేమి లీలావతారాల గురించి చెప్పారు? ఇవన్నీ కూడా మనం కొన్ని లీలావతారాల గురించి ఇంతకు ముందు మనం చూసాము, కొన్ని లీలావతారాల గురించి మనం చూడలేదు, త్వరలో చూడబోతున్నాం. మత్స్యరూపుడు మధు కైటవ సంహారి అయినటువంటి హయగ్రీవుడవు, తర్వాత మంధర పర్వతమును మోసినటువంటి అపరిమితముకు కూర్మ రూపుడవు, ధరణిని ఉద్ధరించినటువంటి వరాహ రూపుడవు, అవు నీకు వందనములు
కొన్ని లీలావతారాల్ని మనకి ఇక్కడ చూపించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 19వ శ్లోకం. ఈ లీలావతారాల డీటెయిల్స్ లోకి వెళ్ళట్లేదు, వాళ్ళు ఏం చేశారు, ఏ విధంగా వాళ్ళు మనల్ని ఉద్ధరించారు అనేటువంటి విషయాల్లోకి వెళ్ళట్లేదు, ఎందుకంటే అవన్నీ మనకి ఆల్రెడీ మనం చదివేసే ఉన్నాం కాబట్టి. ఓకే, నెక్స్ట్ 19వ శ్లోకం. సునీత మాత నమస్తే అద్భుత సింహాయ సాధు లోక భయాపహం. నమస్తే అద్భుత సింహాయ సాధు లోక భయాపహ. వామనాయ నమస్తుభ్యం క్రాంత త్రిభువనాయ చ. వామనాయ నమస్తుభ్యం కాంత త్రిభువనాయ చ. భావము సాధు జనులకు భక్తుల యొక్క భయమును తొలగించువాడైన నృసింహదేవుడవు, ముల్లోకములను ఆక్రమించిన వామన దేవుడవు నగు నీకు వందనములు. ప్రేక్షకుల ఓకే, సాధు సాధు జనులకు భక్తుల యొక్క భయమును తొలగించువాడై. యాక్చువల్గా భగవంతుడు ఎందుకు ప్రతి యుగంలోనూ అవతరిస్తారని చెప్పుకుంటున్నాము, ధర్మ సంస్థ పరిత్రాణాయ సాధూనాం. పవిత్రాయ సాధునాం వినాశాయ చ దుష్కృ. సో అలా వస్తారు, వచ్చినప్పుడు ఆయన ధర్మాన్ని కూడా శాపిస్తారు. ఓకే, ధర్మ సంస్థాపనార్థాయ అని కూడా వస్తారు. అయితే ముందు ఆయన వచ్చినటువంటి మెయిన్ పర్పస్ ఏంటంటే సాధువులని రక్షించడం. సాధువులను రక్షించడమే ధర్మం. ధర్మ సంస్థాపనార్థ అంటే ఒక భక్తుణ్ణి ఒక సాధువుని రక్షణ లేనటువంటి సమాజం కనుక ఒకవేళ ఉన్నది అని అంటే ఆ సమాజంలో ధర్మం లేదు అని అర్థం. భగవంతుడు వచ్చి సాధువులను రక్షించి ధర్మాన్ని పునఃస్థాపిస్తాడు. అందుకనే మనం అందరం కూడా సాధువులని రక్షించాలి, సాధువులకి ఆశ్రయం ఇవ్వాలి, సాధువులని మన సాధువులకి మనమే దిక్కు, గృహస్థులే దిక్కు, గృహస్థులే వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలన్నీ తీర్చాలి. అది గృహస్థుడి యొక్క ధర్మం. ఒకవేళ అలా చేయలేదనుకోండి మనల్ని కూడా శిక్షిస్తారు భగవంతుడు. కాబట్టి భగవంతుడు సాధువులని భయం తొలగించడం కోసం నృసింహదేవుడుగా వచ్చాడు. అంటే భక్తుల యొక్క భయాలని పోగొట్టేటువంటి వాడు ఎవరు? నృసింహదేవుడు. ఓకే, అన్నట్లు మేము చెప్పడం మర్చిపోయాను. మేము 23వ తారీఖు మాకు దగ్గరలో ఉన్న శనివారం రోజు అది మాకు దగ్గరలో ఉన్నటువంటి నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాం. దగ్గర దగ్గరగా ఒక 60-70 మంది డివోటీస్ అందరం కలిసి వెళ్తున్నాం 23వ తారీఖు. ఓకే, భక్తులందరూ కూడా నరసింహ భగవానుడిని కీర్తిస్తారు, నరసింహ భగవానుడిని పూజిస్తారు. నరసింహ భగవానుడికి శుద్ధ భక్తులు. మనం అన్ని అవతారాలకెల్లా మనం నరసింహ భగవానుడి యొక్క అవతారాన్ని తప్పకుండా మనం పూజిస్తాం. మనం ఇస్కాన్ టెంపుల్స్ లో చూసినా కానీ నరసింహ భగవానుడి యొక్క విగ్రహాన్ని కంపల్సరిగా ఉంచుతారు, నరసింహ భగవానుడిని కూడా పూజిస్తారు. ఎందుకంటే భక్తిలో ఉన్నటువంటి విఘ్నాలన్నీ తొలగాలి అంటే మనం నరసింహ భగవానుడిని పూజించాలి. భక్తిలో ఉన్నటువంటి విఘ్నాలన్నింటినీ హరించేటువంటి వాడు నరసింహ భగవానుడు. యాక్చువల్గా చూస్తే ప్రహ్లాదుడికి ఎన్ని అడ్డాలు ఉన్నాయండి కదా. ప్రహ్లాదుడికి భక్తి చేయడానికి చివరికి తన తండ్రి రూపంలోనే అడ్డం ఉంది, అన్నింటినీ తొలగించేశారు, భగవంతుడే తొలగించారు. కాబట్టి భక్తిలో పురోగమించాలి అనుకున్న వాళ్ళకి నరసింహ భగవానుడిని పూజించడం అనేటువంటిది చాలా 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 అవసరం. అంటే ఎప్పుడైతే మనం నరసింహ భగవానుడిని కీర్తిస్తామో మనకి దృఢమైనటువంటి సంకల్పం వస్తుంది, మనము భక్తిలో కూడా పురోగమిస్తాము. ఓకే, భగవంతుడు మనలో ఉంటారు, మన బయట ఉంటారు, మనలో ఉండి మనలో ఉన్నటువంటి భయాన్ని కూడా తొలగించేస్తారు. ఓకే, ఆ విధంగా మనం భక్తిలో ఆధ్యాత్మికంగా పురోగమించడానికి సహాయం. ముల్లోకములను ఆక్రమించినటువంటి వామనదేవుడు ఒక నీకు వందనములు. ఇక్కడ నరసింహ భగవానుడు వామనదేవుడు ఇద్దరు అవతారాల గురించి అక్రూరుడు గుర్తు చేసుకుంటున్నాడు. ఓకే, ముల్లోకాలని ఉద్ధరించాడు, ముల్లోకాలని ఆక్రమించేశాడు. ఓకే, వామనుడు కూడా అవతరించినప్పుడు ఆయన ఏం చేశాడు, 3 పాదాలతోటి మొత్తం ఆక్రమించేశాడు. ఇంకా 2 పాదాలతోనే ఆక్రమించేశాడు, 3వ పాదంలో ఆక్రమించడానికి ఏమీ మిగిలిలేదు కాబట్టి అప్పుడు బలిచక్రవర్తి తన శిరస్సు మీద ఉంచమని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఈ లీల కూడా మనము చదువుకున్నాము. ఓకే, అలాంటి వామనదేవుడు కూడా ఈ భగవంతుడి యొక్క అవతారమే అని చెప్తున్నారు, ఆయనకి కూడా వందనాలు తెలియజేస్తున్నారు. నెక్స్ట్ 20వ శ్లోకం. లక్ష్మీమాత నమో భృగూణాం పతయే దృప్త క్షత్రవనచ్చిదే. నమో మృగూణాం పతయే దృప్త క్షత్ర వనచ్చితే అనచ్చితే. నమస్తే నమస్తే రఘువర్యాయ రావణాంతకరాయ చ. నమస్తే రఘువర్యాయ రావణాంతకరాయ చ. దురహంకారులకు క్షత్రియుల నడి వనమును నరికినట్టి భృగుపతిని భృగుపతివి రావణాసురుని అంతము గావించిన రఘు కులోత్తముడు వగు రాముడవునగు నీకు వందనములు. అరే
ఇక్కడ పరశురాముడు గురించి మాట్లాడుతున్నారు, రావణాసురుని వధించినటువంటి రఘురాముడు గురించి మాట్లాడుతున్నారు. ఓకే, క్షత్రియులు అనేది వనమును నరికినట్టు భృగుపతిని, అంటే భృగువంశంలో పుట్టారు. ఎవరు పుట్టారు? భృగువంశం పరశురాముడు. ఓకే, క్షత్రియులను ఎలా చంపేశారు? వనంలో చెట్లు ఎలా కొడతారో అలా కొట్టేశారు క్షత్రియులు. కంపారిజన్తో సహా చెప్తున్నారు, మనం చెట్లు నరకడం ఎంత ఈజీగా నరికేస్తామో అంత ఈజీగా ప్రపంచంలో ఉన్నటువంటి క్షత్రియులందరినీ కూడా 21 సార్లు చంపేశారు. ఒకసారి కాదు, అన్ని రకాలు. ఎందుకు? అధర్మయుతంగా ఉన్నటువంటి క్షత్రియుల వల్ల సమాజం మొత్తం కూడా అధర్మయుతంగా మారుతుందని, సమాజం మొత్తం అధర్మయుతంగా మారడానికి క్షత్రియులే బాధ్యత వహిస్తున్నారు కాబట్టి అలాంటి క్షత్రియుల పాలనలో ప్రజలందరూ ఉండకూడదని ఆ క్షత్రియులందరినీ కూడా సంహరించడం అనేటువంటిది జరిగింది. ఎంత ఈజీగా సంహరించారు పరశురాముడు? చాలా ఈజీగా, సునాయాసంగా చంపేశారు. ఎందుకంటే ఆయన భగవంతుడు కాబట్టి. ఓకే, సో ఎంత అంటే వనంలో చెట్టును నరికినట్టు నరికేశారు అందరిని. ఓకే, తర్వాత రావణాసురుడి అంతము కావించినటువంటి రఘుకులోత్తముడు రాముడు ఒక నీకు నా వంతు. రాముడివి నీవే, రఘురాముడివి నీవే, నీకు మా వందనాలు అని తెలియజేస్తున్నాను. నెక్స్ట్ 21వ సుజాత మాత. నమస్తే వాసుదేవాయ, నమస్సంకర్షణాయ చ. నమస్తే వాసుదేవాయ, నమస్సంకర్షణాయ చ. ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ సాత్వతాం పతయే నమః. ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ సాత్వతాం పతయే నమః. యాదవపతియగు నీకు నీ వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ రూపములకు నా మనస్సులు. హరే కృష్ణ ప్రభు. అందరికీ చెప్పాడు. ఇప్పుడు సాత్వతాం పతయే, ఈ ఓడి మనకి ఇంతకు ముందు కూడా వచ్చింది. సాత్వతాం పతయే అంటే సాత్వత యశోద భగవద్గీతలో సాత్వతాం పతయే నమః. మనకి గోపీగీతిలో వస్తుంది. గోపీగీతిలో వస్తుంది కృష్ణుడు గురించి సాత్వతాం. వచ్చింది ప్రభు, యదువంశం ఏదో అంత చెప్పినట్టు. కూడా యదువంశానికి రాజు అన్నమాట, యదువంశానికి ఉత్తముడు. ఓకే, సాత్వతాం పతి అంటే ఏం చెప్తున్నారు? నమస్తే వాసుదేవాయ, నమస్సంకర్షణాయ చ, ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ, సాత్వతాం పతయే నమః. అంటే ఇక్కడ డైరెక్ట్ గా యదుపతివైనటువంటి నీకు వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ రూపములకి నమస్సులు. వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ రూపములు ఏవైతే ఉన్నాయో సంకర్షణుడితో సహా, ఎవరు అంటే నీవే. నా నలుగురుగా విస్తరించారు, నలుగురు వేరువేరు కాదు. సంకర్షణుడు వేరు, ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడు వేరు, వాసుదేవుడు వేరు కాదు. వీళ్ళందరూ కూడా కృష్ణుడే, ఆయనే విస్తరించారు ఈ నలుగురుగా. సో చతుర్వ్యూహం చెప్పుకుంటాం కదా మనము, ప్రథమ చతుర్వ్యూహం, ద్వితీయ చతుర్వ్యూహం అని చెప్పుకుంటాం కదా. శ్రీకృష్ణుడి నుంచి ప్రథమ చతుర్వ్యూహం వస్తే, ప్రథమ చతుర్వ్యూహంలో ఉన్నటువంటి సంకర్షణ నుంచి కారణోదక సాయి విష్ణువు వచ్చారు. మళ్ళీ కారణోదక సాయి విష్ణువు నుంచి ద్వితీయ చతుర్వ్యూహం వస్తే, ద్వితీయ చతుర్వ్యూహంలో ఉన్నటువంటి సంకర్షణ నుంచి పురుషావతారాలు లేదు, యాక్చువల్గా నో, నారాయణుడు ప్రథమ చతుర్వ్యూహంలో ఉన్నటువంటి సంకర్షణ నుంచి ద్వితీయ చతుర్వ్యూహం వచ్చింది. ద్వితీయ చతుర్వ్యూహంలో ఉన్నటువంటి సంకర్షణ స్థితి నుంచి కారణోదక సాయి విష్ణువు వచ్చింది. పురుషావతారాలు. సో ఆ విధంగా, సో ఆ చతుర్వ్యూహం ఏదైతే ఉందో అది ఎవరో కాదు, కృష్ణుడే అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కృష్ణుడే ఆ విధంగా విస్తరించారు. ఆ రూపములన్నిట్లో ఉన్నటువంటి నీకు నా నమస్సులు అని తెలియజేస్తుంది. 22 శ్రీవాణి మాత. నమో బుద్ధాయ శుద్ధాయ దైత్యధానవ మోహినే. నమో బుద్ధాయ శుద్ధాయ దైత్యదానవ మోహినే. మ్లేచ్ఛప్రాయ క్షత్రహంత్రే నమస్తే కల్కి రూపిణే. మ్లేచ్ఛప్రాయ క్షంత్రనే హంత్రే నమస్తే కల్కి రూపిణే. దైత్యదానవులను మోహింపచేసడి నిర్దోష బుద్ధ రూపుడవు. రాజవేషంలో ఉన్నట్టి మెచ్చులను నశింపచేసడి కల్కి రూపుడవగు నీకు వందనములు. హరే కృష్ణ ప్రభుజీ. ఇంకా ఈ భాగవతాన్ని రాసినప్పుడు, తర్వాత ఈ అక్రూరుడు శ్రీకృష్ణ భగవానుడికి చేస్తున్నటువంటి ప్రార్థనలు చేసినప్పుడు ఈ అవతారాలు రాలేదు. బుద్ధ అవతారం, కల్కి అవతారం, అంటే భవిష్యత్తులో కృష్ణుడు తీసుకోబోయేటువంటి అవతారాలకు సంబంధించినటువంటి జ్ఞానం కూడా అక్రూరుడికి ఉంది. అందుకని అంటే ఇంతకు ముందు నువ్వు తీసుకున్నటువంటి ఏవైతే అవతారాలు ఉన్నాయో ఆ అవతారాలను మాత్రమే స్మరించుకోవట్లేదు, నువ్వు భవిష్యత్తులో తీసుకో అంటే శాస్త్రంలో భవిష్యత్తులో వచ్చేటువంటి అవతారాల గురించి కూడా మనకి కాబట్టి మనం ఎవరిని పడితే వాళ్ళు అవతారాలు అని చెప్పుకొని తిరిగితే వాళ్ళని మనం నమ్మకూడదు. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం భగవంతుడికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఓకే, ఆ లక్షణాలు ఇప్పుడు చైతన్య మహాప్రభు అవతరించినప్పుడు కూడా కొన్ని లక్షణాలు చెప్పుకున్నాం. ఆయన పాదాల మీద కూడా ముద్రలు ఉన్నాయి, శంఖు చక్రం ముద్రలు అన్నీ ఉన్నాయి కృష్ణుడి పాదాల మీద ఉన్నట్టు.
తర్వాత ఆయన చేతులు కూడా చాలా బారున్నాయి, మోకాళ్ళ కిందకు ఉండే ఆయన చేతులు. ఎవరైనా సరే నిలబడి చేతులు చాపితే మోకాళ్ళ దాకా రావు. ఓకే, మహా వస్తే నడుము కింద వరకు వస్తాయి, తొడల వరకు వస్తాయి. కానీ మోకాళ్ళు దాటి కూడా ఉన్నాయి అని అంటే చేతులు భగవంతుడి యొక్క అవతారం అని మనం నమ్మాలి. ఓకే, సో తర్వాత ఆయన పాదాల ముద్రలు, చేతులకు ఉన్నటువంటి ముద్రలు, ఆయన దివ్యమైనటువంటి ఆయన శరీరం ఆకృతి, ఆయనకు ఉన్నటువంటి దివ్యమైనటువంటి రూపము, గ్లోయింగ్ ఫేస్ ఉంటుంది. ఓకే, ఛార్మింగ్ గా ఉంటుంది ప్లేస్. మనం ఆయన చూడంగానే మన మొహంలోనే వెలుగు కనిపిస్తుంది అనమాట. సో గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ చైతన్య గోల్డ్ కలర్ లో ఉన్నారు, అంటే గోల్డ్ కలర్ లోనే ఏ కలర్ అయినా ఉండనండి, కానీ ఆ గ్లోయింగ్ ఉంటుంది, ఆ మెరుపు ఉంటుంది వాళ్ళలో. సో ఈ విధంగా సో చైతన్య మహాప్రభు అవతరించినప్పుడు కూడా ఆయన భగవంతుడు అనేటువంటి విషయం మనం స్పష్టంగా అర్థం చేసుకోగలం. కానీ చైతన్య మహాప్రభు అవతరించక ముందే చైతన్య మహాప్రభు గురించి పద్మ పురాణాలలో, శివ పురాణాలు, చాలా పురాణాలలో, అనేక పురాణాలలో చైతన్య మహాప్రభు గురించి చెప్పడం అనేటువంటి తెలియదు. యాక్చువల్గా అయితే ఒక ఎక్కడెక్కడ ఏ ఏ పురాణంలో చైతన్య మహాప్రభు గురించి చెప్పారు అనేటువంటిది ఒక యాక్చువల్గా ఒక పీపీటీ ఉంది, తర్వాత కావాలంటే మీకు నేను ఒకరోజు చైతన్య మహాప్రభు గురించి ఏ ఏ పురాణాల్లో ఎక్కడెక్కడ చెప్పారు అనేటువంటి మొత్తం కూడా అన్ని ఆ శ్లోకాలని, ఆ శ్లోకంలో కొన్ని కొన్ని శ్లోకాలలో కొన్ని కొన్ని పురాణాలలో చైతన్య మహాప్రభు యొక్క తల్లిదండ్రుల పేరు కూడా రాశారు. కొన్ని కొన్ని ఆ పురాణాలన్నీ ఎప్పుడు వచ్చాయి అని అంటే చైతన్య మహాప్రభు 500 సంవత్సరాల క్రితం వస్తే ఆ పురాణాలన్నీ 1000 సంవత్సరాల క్రితమే వచ్చాయి. కొన్ని కొన్ని పురాణాల్లో చైతన్య మహాప్రభు ఎక్కడ జన్మ తీసుకోబోతున్నారు, ఎక్కడ అవతరించబోతున్నారు అనేటువంటి విషయం ఊరు పేరుతో సహా చెప్పారు. సో అలాంటి శ్లోకాలన్నిటి కూడా మనం చూడబెట్టుకుని మనం వాటన్నిటిని రిఫర్ చేస్తున్నాం. ఓకే, మీ అందరికి ఒకరోజు క్లాస్ తీసుకుంటాను. కానీ విషయం ఏమిటి అని అంటే భగవంతుడి యొక్క అవతారం గురించి మనకి పురాణాలలో, శాస్త్రాలలో ఆల్రెడీ వర్ణింపబడి ఉన్నాయి. కాబట్టి భగవంతుడు ఎవరు అనేటువంటి విషయంలో ఎవరు పడితే వాళ్ళు వచ్చి నేను భగవంతుడిని అని చెప్తే మనం మోసపోకూడదు. ఓకే, అందరినీ భగవంతుడిగా మనం భావించకూడదు. భగవంతుడు పలానా అన్నప్పుడు అర్జునుడే మనందరికీ కూడా భగవంతుడి మీద నమ్మకం కలగడం కోసం కృష్ణుడి భగవంతుడు అనేటువంటి విషయాన్ని నమ్మినా కానీ విశ్వరూపం చూపించు అన్నాడు. ఓకే, విశ్వరూపం చూపిస్తే మనందరి యొక్క అనుమానాలు కూడా తీరిపోతాయి అని చెప్పేసి. అలానే ఇప్పుడు శుద్ధ భక్తులు అనేటువంటి వాళ్ళకి భగవంతుడి మీద అనుమానం ఉండదు, కానీ అనుమానాన్ని ప్రకటించేటువంటి మనలాంటి వాళ్ళ యొక్క అనుమానాలన్నీ తీర్చడం కోసం వాళ్ళ రూపంలో, వాళ్ళ మాధ్యమం ద్వారా భగవంతుడు కొన్ని లీలల్ని చేస్తారు. ఓకే, రాబోయేటువంటి కొన్ని అవతారాలు, బుద్ధ అవతారం, కల్కి అవతారం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఆ బుద్ధ అవతారం, కల్కి అవతారాలు కూడా నీవే అనేటువంటి విషయం చెప్పి ఆయనకి నమస్కారాలు తెలియజేస్తున్నారు. నెక్స్ట్ 23, ప్రసన్న మాతాజీ. హరే కృష్ణ ప్రభు. భగవన్ జీవలోకోయం మోహితస్తవ మాయయా. భగవన్ జీవలోకోయం మోహితస్తవ మాయయా. అహం మమేత్య సద్గ్రాహో భ్రామ్యతే కర్మ వర్త్మసు. అహం మమేత్య సద్గ్రాహో భ్రామ్యతే కర్మ వర్త్మసు. భాష్యం: ఓ దేవదేవా, ఈ లోకమునందలి జీవులు నీ మాయచే మోహితులై ఉందురు. నేను నాది అనేది మిథ్యాభావనల యందు చిక్కుబడిన వారై వారు బలవంతంగా కర్మ పదమున తిరుగాడుచుందురు. హరే కృష్ణ ప్రభు. జీవుల యొక్క పరిస్థితి గురించి మాట్లాడుతున్నారు. నీ యొక్క దివ్యత్వాన్ని తెలుసుకోలేకపోతున్నావు, నువ్వే సమస్త సృష్టికి నియామకుడివి అనేటువంటి విషయం తెలుసుకోలేకపోతున్నావు. వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళు వాళ్లే నేనే యజమానిని అనేటువంటి భావనలో ఉన్నారు. అందుకనే వాళ్ళ కోసమే ఈ భౌతిక విశ్వం సృష్టించబడింది, అలా ఉండాలనే ఉద్దేశంతోనే సృష్టించబడింది, కాబట్టి అలా ఉండడం తప్పేంటి అని అనుకోవచ్చు. భగవంతుడు ఈ లోకాన్ని ఇలా సృష్టించారు, మరి ఈ సృష్టించినటువంటి ఈ లోకంలో మనల్ని ఇలా ఉంచారు కాబట్టి మనం ఇలానే ఫీల్ అవుతాం. ఎవరికి వాళ్ళు యజమానులుగా ఫీల్ అవుతారు. చివరికి మనకున్నటువంటి దానికి ఎంత ఆకర్షింపబడి ఉంటామంటే, మనకున్నటువంటి దాంతో మనం ఎంత అటాచ్ అయ్యడం, మనం ఎంత అందవిహీనంగా ఉన్నా కానీ మనకు మనం ఇష్టం కదా, మనకు మన పక్కోళ్ళు ఇష్టం ఉన్నది, ఎంత అందంగా ఉన్నా కానీ వాళ్ళ మీద ఈర్ష్య, వాళ్ళ మీద అన్ని రకాల అసూయా స్వభావాలు అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళకంటే అందవిహీనంగా ఉన్న మనకు మాత్రం మన మీద, మనకి మన రూపం మీద, మన ఎవరు నచ్చనటువంటి మన రూపానికి కూడా మనం ఎక్కువ విలువిస్తాము, అలాంటి దానికి మనం ఎక్కువ ప్రేమిస్తాము, అలాంటి దానికోసం మనం ఏదైనా చేద్దాం. అది అంటే ఎలా అంటే ఈ లోకాన్ని అలా సృష్టించారు భగవంతుడు. నువ్వు ఎవరిని నచ్చుతావో నచ్చవో సంబంధం లేదు, కానీ నిన్ను మాత్రం నువ్వు నచ్చుతావు, అలా సృష్టించారు భగవంతుడు. ఓకే, అలా సృష్టించి భగవంతుడు మనల్ని మిథ్యాభావంలో పెట్టేశారు. ఓకే, ఎందుకు పెట్టారు అని అంటే మన కర్మల ఆధారంగా.
మన బద్ధ జీవన స్థితిలో ఉన్నాం కాబట్టి మనల్ని ఇలా పెట్టారు, ఇలా పెట్టేశారు. ఆ బద్ధ జీవన స్థితిలో నుంచి మనం బయటపడాలి అని అంటే మనం భగవంతుడి యొక్క లీలలకి ఆకర్షణ. ఇంతకు ముందు ఎన్ని అవతారాలను అయితే గుర్తు చేశారో అక్రూరుడు, ఆ అవతారాలన్నింటిలోనూ కృష్ణుడు చేసినటువంటి ఏ ఏ లీల ఉందో ఆ లీలలన్నింటికి కనుక మనం ఆకర్షితులం అయినట్లయితే ఈ బద్ధ జీవన స్థితి నుంచి మనం బయటపడగలం. కానీ ఆ పడలేకపోవడానికి కారణం మనకి మనకున్నటువంటి పరిస్థితులు, మనకి ఏర్పాటు చేయబడినటువంటి ఈ బంధనాలు. అంటే వాటిని కూడా మనము వాటి నుంచి కూడా మనం ముక్తులం అవ్వగలిగితే గనక భక్తిలో పురోగమిస్తుంది. భగవంతుడు ఏర్పాటు చేశారన్నమాట, మాయను ఏర్పాటు చేశారు. మాయను మనం ఛేదించాలి, మాయతో మనం యుద్ధం చేయాలి. అది ఎలా సాధ్యమవుతుందంటే కేవలం భక్తుల సాంగత్యంలో ఉండి రోజు భాగవతాన్ని చదివితే సాధ్యం, లేకపోతే అది సాధ్యం కాదు. ఓకే, సో కర్మబంధనంలో తిరుగాడుతూ ఉన్నాం మనము పైనుంచి కింది దాకా, ఆ బ్రహ్మ భువనార్ లోక. ఓకే, పైలోకం నుంచి కింద లోకం వరకు ఈ జగత్తులో ఇంకో జగత్తులో ఇంకో జగత్తులో తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూనే ఉన్నాము. రంగుల రాట్నంలో కనుక తిరిగిన వాడు కింది నుంచి పైకి పైనుంచి కిందికి ఎలా తిరుగుతాడు? ఓకే, కానీ అదే వలయంలో ఉంటాడు, బయటికి రాడు. ఎప్పుడైతే వాడు ఇది రంగుల రాట్నం ఇక్కడి నుంచి పైకి తీసుకెళ్తారో పైనుంచి కిందికి తీసుకొస్తారో నేను ఇక్కడి నుంచి ఆపి దిగాలి నేను అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు వాడు జ్ఞానం ఉంది. రంగుల రాట్నంలో తిరిగినట్టు ఈ భౌతిక విషయంలో మనం తిరుగుతూనే ఉంటాం. కర్మబంధనం. నెక్స్ట్ 24, అమృత మాతజ. అహం చాత్మాత్మ అహం చాత్మాత్మ జాగారం ధారా ధారార్ధస్వజనాదిషు. అహం చాత్మాత్మ జాగారాదా ధార ధారదాస్వా జనాదిషు. భ్రమామి స్వప్న కల్పేషు మూఢ సత్య ధియా విభో. భ్రమామి స్వప్న కల్పేషు మూఢా సత్యాదియా విభో. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభు, దేహము మా సంతానము గృహము భార్య ధనము అనుయాయువులు వాస్తవమునకు స్వప్నములు స్వప్నము వలె మిథ్యమై మిథ్య అయిన అయినను మూర్ఖముగా వాటిని సత్యమని తలచుచు నేను కూడా ఈ రీతినే ప్రభావితుడనైతిని. హరే కృష్ణ. భ్రమితుడనైతిని. ఓకే, సో మనం ఏం చేస్తున్నాం, ఈ భౌతిక విషయంలోకి వచ్చి మనల్ని బంధింపబడ్డాం. మనం కర్మబంధనాల కారణంగా మనం ఇలా భౌతిక విషయంలోకి వచ్చాం. మరి వచ్చిన వాళ్ళు కర్మబంధనాల నుంచి బయటపడే ప్రయత్నం ఏమైనా చేస్తున్నామా? బయటపడే ప్రయత్నం చేయట్లేదు. మనకి ఏవైతే ఏర్పాటు చేశారో ఒక పనిష్మెంట్ లాగా, ఆ పనిష్మెంట్ లాగా మనకి ఇచ్చినటువంటి వాటి అన్నింటినీ కూడా మనవి అని అనుకొని, అవన్నీ మనకి ఇవ్వబడినటువంటి ఉపాధులు అని అనుకొని వాటి మీదనే మనకి చివరికి మన భర్త భార్య పిల్లలు తర్వాత అమ్మ నాన్న అన్నీ కూడా తాత్కాలికమైనటువంటి బంధాలే. ఏ విధంగా అయితే మనం రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు రైలు ఎక్కగానే తోటి ప్యాసింజర్ మనకి తగులుతారు, ఆ ప్యాసింజర్తో కాసేపు మాట్లాడతాం, ముచ్చటిస్తాం, చెప్పుకోవాల్సినవన్నీ చెప్పుకుంటాం, వినాల్సినవన్నీ వింటాము, కనీసం వాళ్ళ పేరు తెలుసుకోము, వాళ్ళ ఊరు తెలుసుకోము, వాళ్ళ అడ్రస్ తెలుసుకోము, వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా తెలుసుకోము. కానీ మన స్టేజ్ రాగానే మనం దిగిపోతాం, వాళ్ళ స్టేజ్ రాగానే వాళ్ళు దిగిపోతాం. ఓకే, మళ్ళీ వాళ్ళు మనం కలుస్తారా? కలవరు, కలుస్తారనే గ్యారంటీ కూడా లేదు. ఓకే, చాలామంది అలానే చేస్తారు, ఎవరో తెలియదు. కానీ మనం మన సర్ మనం మన బెస్ట్ ఫ్రెండ్స్ కూడా చెప్పిన విషయాలు చెప్పేస్తాం ట్రైన్లో కూర్చొని, ఎందుకంటే 6 గంటల 5 గంటల ప్రయాణం చేయాలి, బోర్ వస్తుంది, బోర్ అవుతుంది కాబట్టి పక్కన ఉన్న వాళ్ళే మనకి జీవిత భాగస్వాములు అనుకో. సో ఆ విధంగా వాళ్ళకి అన్నీ చెప్పేస్తాం. కానీ వాళ్ళు ఎంతవరకు మనతో ప్రయాణం చేస్తారు? ఆ ట్రైన్లో ఉన్నటువంటి 4-5 గంటలే, ఆ తర్వాత వాళ్ళు మనతో ఉండరు. నదీ ప్రవాహంలో కొట్టుకుని పోయేటువంటి కట్టెలు రెండు కలుస్తాయి, కొంత దూరం కలిసి ప్రయాణం చేస్తాయి, మళ్ళీ అదే నదీ ప్రవాహంలో ఆ రెండు కూడా విడిపోతాయి. అదేవిధంగా ఈ భౌతిక బంధాలు కూడా. కానీ ఈ భౌతిక బంధాలు ఏవైతే ఉన్నాయో అవే శాశ్వతం అనుకుంటాం. ఆ బంధాలకు సంబంధించినటువంటి పనులు తప్ప, ఆ బంధాలకు సంబంధించినటువంటి విషయాల పట్ల ఆకర్షణ తప్ప మనకి వేరే ఏది ఉండదు. ఆత్మని తాకట్టు పెట్టేస్తాం, శరీర బంధాల కోసం ఆత్మని తాకట్టు పెట్టేస్తాం, ఆత్మకి కావాల్సిన పనులు ఒక్కటి కూడా చేయం. భాగవతం వినండి ఆత్మకి మంచిది అని అంటే లేదు, ఈ టైంలో మా హస్బెండ్ నన్ను సినిమాకి రమ్మన్నాడు, నేను సినిమాకి వెళ్తాను అని అనుకుంటాను. లేకపోతే ఇంద్రియ తృప్తి, ఇంద్రియము, రిలేషన్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఓకే, చాలామందికి ఎందుకు క్లాస్ జాయిన్ అవ్వలేదు అంటే ఫ్యామిలీ ప్రాబ్లం, ఇంట్లో వాళ్ళు నన్ను జాయిన్ అవ్వనివ్వలేదు,
ఇంట్లో వాళ్ళతోటి నాకు ఎక్కువగా ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళతో కలిసి నేను బయటికి వెళ్ళాను. ఏదైనా చెయ్యొచ్చు, ఎప్పుడన్నా ఒక్కసారి క్లాస్ మానేస్తే ఓకే, కానీ ఎప్పుడన్నా ఒక్కసారి క్లాస్ అటెండ్ అయితే అది మనం ఆత్మను తాకట్టు పెట్టేసినట్టేగా. ఈ భౌతిక జీవితంలో మనం ఆత్మను తాకట్టు, దీన్ని ఆత్మహత్య అంటారు. నిజమైన ఆత్మహత్య అంటే ఇది. ఓకే, ఆత్మ కోసం ఏ పని చేయం మనం. ఆధ్యాత్మికం ఆత్మ, శరీరం భౌతికం. ఆధ్యాత్మిక పని ఏమీ చేయకుండా కేవలం భౌతిక పనులు మాత్రమే చేస్తే ఆత్మహత్య చేసుకున్నట్టే. శారీరకంగా నువ్వు బ్రతుకుంటావేమో, కానీ ఆత్మకి ఎలాంటి ఉద్ధారము జరగట్లేదు, కాబట్టి దాన్ని ఆత్మహత్య అంటారు. కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి జీవనము అనేటువంటిది ఒక మనిషి శరీరంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా చాలా అవసరం. కాబట్టి దేహము, సంతానము, గృహము, భార్య, ధనము, బంధుమిత్రులు, ఇవన్నిటినీ చూసుకొని వీళ్ళే నా బలం, వీళ్ళే నా శక్తి, వీళ్ళే నా సామర్థ్యం, వీళ్ళే నన్ను కాపాడుతారు, వీళ్ళే నన్ను పోషిస్తారు, వీళ్ళు లేకపోతే నేను లేను, నేను లేకపోతే వీళ్ళు లేరు అనుకునేటువంటి స్థితిలో మనం చాలా ఎక్కడంటే ఏ విధంగా అంటే మనము బుడుగులో దిగబడిపోతాం. చూసారా, బుడుగులో దిగబడిపోతే బయటికి రాలేము. ఎంత పెనుగులాడితే అంత ఎక్కువ దిగబడిపోతాం. సో ఆ విధంగా ఈ బంధాలతో దిగబడిపోతాం. కానీ ఈ బంధాలన్నీ అశాశ్వతమైనటువంటి బంధాలు. ఈ బంధాలలోనే మనల్ని ఎంత ఎక్కువ ఉంటే అందులో అంత దిగబడిపోతాం. కాబట్టి వాటిని బాధ్యతగానే స్వీకరించాలి. ఆ బంధాలన్నింటినీ బాధ్యతగానే స్వీకరించాలి. ఆ బంధాలన్నింటినీ కూడా మనకి కృష్ణుడి దగ్గరికి చేరుకోవడానికి మాధ్యమంగానే స్వీకరించాలి. నా భర్త నన్ను కృష్ణ అర్చన చేయడానికి సహకరిస్తున్నాడు కాబట్టి నేను ఆయన్ని ప్రేమిస్తాను. ఓకే, కృష్ణ భక్తి చేయడానికి సహకరిస్తున్నాడు కాబట్టి నేను ఆయన్ని ప్రేమిస్తాను. అలాంటి ప్రేమ తప్పు లేదు, అలాంటి ప్రేమ ఆధ్యాత్మికమే. భర్తని ప్రేమించకూడదని చెప్పట్లేదు, భర్తకి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ చూడకూడదు అని చెప్పట్లేదు ఇక్కడ. ఓకే, ఎప్పుడైతే నీ భర్త నిన్ను భక్తి జీవితం నుంచి దూరం చేస్తున్నాడో, అలాంటి భర్తకి సేవ చేస్తే ఆ సేవ ఆధ్యాత్మికం కాదు. ఎవరైతే నీ కుటుంబ సభ్యులే కానీ నీ భర్తే కానీ ఎవరైనా సరే నిన్ను భక్తి జీవితంలో పురోగమించడానికి కనుక సహకరించినట్లయితే అలాంటి వాళ్ళని ప్రేమించవచ్చు, అలాంటి వాళ్ళని సహకరించవచ్చు, అలాంటి వాళ్ళకి అన్ని సేవలు చేయొచ్చు. ఓకే, కాబట్టి ఈ శ్లోకం చూసి మనం రేపటి నుంచి భర్తను వదిలేయాలని కాదు. ఓకే, భర్తను మార్చుకోవాలి, భర్తకు కూడా అర్థమయ్యేలాగా మనం చెప్పాలి. అది కుటుంబ సభ్యులు కూడా వీళ్ళంతా కూడా ఒక మాధ్యమం, కృష్ణ భక్తి చేయడానికి ఒక మాధ్యమం. వీళ్ళందరూ మనకు సహకరించాలి, సహకరించేలా మనం చూసుకోవాలి. అందుకే మనకి ఈ బంధాలు ఇవ్వబడ్డాయి, అందుకే మనకి ఈ శరీరం ఇవ్వబడింది, అందుకే మనకి ఈ పరిస్థితులు ఇవ్వబడ్డాయి. ఈ పరిస్థితుల్ని, ఈ బంధాలని, ఈ శరీరాన్ని కృష్ణ భక్తి కోసం కాకుండా వేరే ఎందుకు ఉపయోగించినా కానీ దుర్వినియోగమే. అలా దుర్వినియోగం చేయకుండా చూసుకోవాలి. అలా చూసుకోలేకపోయినటువంటి వాళ్ళని భ్రమలో ఉన్నటువంటి వాళ్ళు అని అక్రూరుడు చెప్తున్నాడు. అలా భ్రమలో నేను కూడా ఉన్నాను అని చెప్తున్నాడు. అది ఆయన శుద్ధ భక్త, శుద్ధ భక్తుడు. నేను లేను, మీరు మాత్రమే ఉన్నారు అని చెప్పడం అన్నమాట శుద్ధ భక్తుడు. నేను భ్రమలో లేను, మీరు మాత్రమే. శుద్ధ భక్తుడు తన్ను తాను చాలా తక్కువగా చూసుకుంటాడు. నేను భక్తిలో పురోగమించలేదు అనేటువంటి భావంలోనే ఉంటాడు. ఎందుకంటే ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో ఉంది అనేటువంటి భావంలోనే ఉంటాడు. కాబట్టి అక్రూరుడు, నేను కూడా భ్రమపడుతున్నాను అందరిలాగానే, నువ్వు అలాంటి ఒక వాతావరణాన్ని మాకు ఇచ్చావు మా కర్మబంధనాలకు అనుగుణంగా. ఇంతకుముందు శ్లోకంలో ఆల్రెడీ చెప్పారు కర్మబంధనాలకు అనుగుణంగా ఇచ్చాడు అని. ఇప్పుడు ఆ కర్మబంధనాలకు అనుగుణంగానే మేము కూడా అలాంటి బాధలే పడుతున్నాము అని చెప్తున్నాం. నెక్స్ట్ 25 మళ్ళీ శ్రీమద్ అనిత్యానాత్మ దుఃఖేషు విపర్యాయ యమతిర్హ్యహం. అనిత్యానాత్మ దుఃఖేషు విపర్యయమతిర్హ్యహం. ద్వంద్వారామస్త విమోష్టో న జానే త్వాత్మనః ప్రియం. ద్వంద్వారామస్తమోవిష్టో న జానే త్వాత్మన ప్రియం. ఈ విధముగా అనిత్యమగు దాని నిత్యమనియు, దేహమును ఆత్మయనియు, దుఃఖ మూలములను సుఖకారణమనియు పరబడి ద్వంద్వముల యందు సుఖము అనుభవించుటకు యత్నించి తిని, ఈ ప్రకారము అజ్ఞానముచే కప్పబడిన వాడనే నీవే నా పరమ లక్ష్య, నా పరమ ప్రేమ లక్ష్యమని గుర్తింపజాలకలేకపోయింది. ఓకే, దేహాత్మ భావంలో ఉంటాం. ఏదైతే అనిత్యమో దాన్ని నిత్యం అనుకుంటాం, ఏదైతే అశాశ్వతమో అది శాశ్వతం అనుకుంటాం. ఇది భ్రమ.
శరీరం శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతం. కానీ ఆత్మ గురించి ఆలోచించాం, శరీరం శాశ్వతం అనుకో, శరీరానికి సంబంధించిన దానికోసం మనం ఆత్మనే తాకట్టు పెట్టేస్తాం. ఓకే, సో దుఃఖ మూలాలకి సుఖ కారణమనియు పొరబడి ద్వంద్వములను ద్వంద్వముల యందు సుఖమును అనుభవించుటకు యత్నించింది. ఏం చేస్తే దుఃఖం వస్తుందో, ఏం చేస్తే సుఖం వస్తుందని నేను అనుకుంటున్నానో యాక్చువల్గా అది చేయడానికి ప్రయత్నం చేస్తాం. మనం అందరం కూడా సుఖాన్ని కలిగించేటువంటి పనులు చేస్తాం, కానీ ఆ సుఖాన్ని ఇది ఫలానది సుఖాన్ని కలిగిస్తుంది అని చేస్తే, ఆ సుఖాన్ని కలిగిస్తుందని చేసినప్పుడు అదే దుఃఖాన్ని కలిగిస్తుంది. మన దుఃఖాలకి కారణం మనం చేస్తున్నటువంటి పనులు, మనం చేస్తున్నటువంటి పనులు సుఖాలు కలగడం కోసం. ఏ సుఖాల కోసం కష్టపడితే అవి కష్టపడకుండానే దుఃఖాలు వచ్చేస్తున్నాయి. ఓకే, సో అలానే నేను కూడా ఉన్నాను. సుఖ కారణం అని భావించి నేను చేసినటువంటి కర్మ నాకు దుఃఖ కారణం అవుతుంది అని చెప్తున్నాను. అంటే ఇలాంటి ద్వంద్వాలలోనే ఉండిపోతున్నాము, సుఖమేదో దుఃఖమేదో తెలియకుండా. తర్వాత అజ్ఞానంతో కప్పబడిన వాడని, నీవే నా పరమ ప్రేమ లక్ష్యమని గుర్తించలేకపోయితిని. ఎంతమందికి కృష్ణుడే లక్ష్యము అనేటువంటి విషయం తెలుసు? మనందరికీ కూడా చాలా సంవత్సరాల తర్వాత తెలిసింది. ఇప్పుడు కూడా అంత 100% సంకల్పం అనేటువంటిది ఉందా అంటే, ఎంతమందిలో ఉంది? ఒకళ్ళలోనో, ఇద్దరులోనో, ముగ్గురులోనో, నలుగురులోనో. ఏదో అందరూ చెప్తున్నారు భాగవతం అంట బాగుంటుందంట విందాము అని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అంతేకాని ఇది మన జీవిత లక్ష్యం అని భావించి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు? కృష్ణుడు భగవానుడు, కృష్ణుడే నా లక్ష్యం అని భావించేటువంటి వాళ్ళు ఎవరుంటారు? విందాం, కృష్ణుడు భగవానుడే, విందాం. కానీ నా జీవిత లక్ష్యం మాత్రం కృష్ణుడు కాదు. నా జీవిత లక్ష్యం నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం, నా సంసారం. దీని తర్వాతనే కృష్ణుడు. కానీ కృష్ణుడు తర్వాతనే వీళ్ళు అని అనుకోగలిగినంత స్థాయిలో భక్తి ఎవరైనా చేయగలరా? అంటే అది కమిట్మెంట్. అంటే మనం అందరం కూడా అజ్ఞానంతో కప్పబడి ఉన్నాం కాబట్టి మనము కృష్ణుని లక్ష్యంగా గుర్తించలేకపోతున్నాము. కృష్ణుడు అదే, అక్రూరుడు కూడా అదే చెప్తున్నాడు. ఆయన యొక్క పరమ దయనీయమైనటువంటి స్థితి గురించి ఆయన చెప్పుకుంటున్నాడు, మనందరి గురించి చెప్పట్లేదు. కానీ అక్రూరుడు అంతటోడే ఆయన గురించి ఆయన అలా చెప్పుకుంటున్నాడంటే మన గురించి మనం కూడా ఆలోచించుకోవాలి. అక్రూరుడే చెప్తున్నాడు, నేనే భౌతిక బంధాల్లో ఇరుక్కుపోయాను, నేను నువ్వెవరో తెలుసుకోలేకపోతున్నాను, నువ్వే నాకు పరమ లక్ష్యము అనేటువంటి విషయం తెలుసుకోలేకపోతున్నాను. అంటే మీరు ఒకటి ఆలోచించండి, భక్తుడు అనేటువంటి వాడు తన లోపాన్ని తను తెలుసుకోవాలి. తన లోపాన్ని తను తెలుసుకుంటున్నాడు అంటే భక్తిలో పురోగమిస్తున్నాడు అని అర్థం. నాకు ఇలా అవుతుంది, నేను ఇలా చేస్తున్నాను, ఇది నాకు తప్పని తెలుస్తుంది అని ఎప్పుడైతే భావిస్తాడో భక్తిలో పురోగమిస్తున్నాడు అని అర్థం. ఓకే, అంటే ఇప్పుడు అక్రూరుడు చెప్పినటువంటి మాటలు బట్టి అక్రూరుడు శుద్ధ భక్తుడు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు, మనలాంటి వాళ్ళు ఇలా మాట్లాడరు. నాలాంటి వాళ్ళైతే అసలే మాట్లాడరు. అక్రూరుడు చాలా శుద్ధ భక్తుడు కాబట్టి తన లోపాన్ని తను గుర్తు తెచ్చుకుంటుంది, ఎందుకంటే ఇది తప్పు అని తెలుసుకుంటున్నాడు, ఇలా ఉండకూడదు అని తెలుసుకుంటున్నాడు. ఓకే, సో నేను నిన్ను నా పరమ లక్ష్యంగా నేను గుర్తించలేకపోయాను అని అక్రూరుడు చెప్తున్నాడు. నెక్స్ట్ 26, సునీత హరిబొమ్మ. యథాభూదో జలం హిత్వా ప్రతిచ్ఛన్నం తదుద్భవై. యథాభూదో జలం హిత్వా ప్రతిచ్ఛన్నం తదుద్భవై. అఖ్యేతి అభ్యేతి మృగతృష్ణాం వై తద్వా తద్వత్వాహం పరాజముఖాం. అభ్యేతి మృగతృష్ణాం వై తద్వత్వాహం పరాజముఖః. జలమునందే పుట్టిన తృణ పత్రాదులచే కప్పబడిన జలరాశిని మూర్ఖుడు చూడకుండగా ఎండమావులు వెంట పరుగు తీసినట్లు నేను నీ ఎడల విముఖుడనైతిని. హరే కృష్ణ. భగవంతుడు గురించి మనం తెలుసుకోవట్లేదు, కానీ మనం భగవంతుడి నుంచే వచ్చాం. భగవంతుడు ఇచ్చినటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాము, కానీ భగవంతుడి గురించి తెలుసుకోవట్లేదు. అది మూర్ఖత్వం. జలంలో తృణాలు పుడతాయి, అంటే గడ్డి పుడుతుంది, జలంలోనే గడ్డి పుడుతుంది. యాక్చువల్గా మనం చూస్తే కొన్ని కొన్ని చెరువుల్లోకి వెళ్ళి చూస్తే మొక్కలు మొలిసి ఉంటాయి, చెరువులో నీళ్లు కనపడవు, మొత్తం మొక్కలే కనపడతాయి. ఓకే, అంటే అక్కడ నీళ్లు లేవు అని అనుకుంటాం, అది మూర్ఖ.
నీళ్లే మూలం యాక్చువల్గా మనం చూసేటువంటి మొక్కలన్నిటికీ కూడా, గడ్డి పరకలన్నిటికీ కూడా, కానీ అక్కడ నీళ్లు కనపడం మనకి. ఆ విధంగా నీళ్లు లేని చోట నీళ్లు ఉన్నాయి అనుకుని వెతుక్కుంటూ ఉంటాం, నీళ్లు ఉన్న చోట వదిలేసి. ఎందుకంటే బాహ్యంగా నీళ్లు కనపడవు కాబట్టి, బాహ్యంగా నీళ్లు కనిపిస్తూ ఉన్నాయి అనిపిస్తున్నటువంటి ప్రదేశానికి వెళ్తాము, కానీ అవి ఎండమవు, అక్కడ నిజంగా నీళ్లు ఉండవు, నీళ్లు లా కనిపిస్తాయి, కానీ వాటి వెనకాల పరిగెడుతూ ఉంటాము. కానీ నీళ్లు ఉన్న చోట బయటికి నీళ్లు కనపడట్లేదు కాబట్టి నీళ్లు లేవు అనుకుంటాం. ఆ విధంగా ఏ మూలం నుంచి అయితే నేను వచ్చానో ఆ మూలాన్నే నేను తెలుసుకోలేకపోతున్నాను, ఆ మూలాన్ని వదిలేసి వేరే అంతా వెతుక్కుంటున్నాను నేను అనేటువంటి విషయాన్ని అక్రూరుడు తన ప్రార్థనలో నెక్స్ట్ 27వ శ్లోకం శిరీషమత నోత్సహేహం కృపణదీ కామకర్మ హతం మనః. నోత్సహేహం కృపణదీహి కామకర్మ హతం మనః. రోద్ధుం ప్రమాదిభిశ్చాక్షైర్హ్రీయమాణమితస్తతః. రోద్ధుం ప్రమాదిభిశ్చాక్షైర్ హ్రీయమాణమితస్తతః. నా బుద్ధి ఎంత కుంటుబడినదనగా భౌతిక వాంఛల చేత, భౌతిక కర్మల చేత కలత చెందినది. మొండిపట్టుగల ఇంద్రియములచే సదా అటునిటు ఏడవబడేది నైన నా మనస్సును అణిచడి శక్తి నాకు లేదు. హరే కృష్ణుడు. ఓకే, సో బుద్ధి కల్మషం అయిపోయింది. యాక్చువల్గా కృష్ణుడు అత్యుత్తమైనటువంటి భక్తుల గురించి 8వ అధ్యాయంలో చెప్తాడు. 8వ మనకి కృష్ణుడు ఏం చెప్తారు అని అంటే, యాక్చువల్గా 8వ అధ్యాయం ఏమిటి అని అంటే, మనకి భగవద్గీతలో 8వ అధ్యాయం మనకి ఏం చెప్తుంది అని అంటే, మనం భగవంతుడిని ఎలా పొందాలి అనేటువంటి విషయం చెప్తుంది. అంత్య నారాయణ స్మృతి 8వ అధ్యాయం మొత్తం అంత్య నారాయణ స్మృతి, అంత్యకాలంలో మనం భగవంతుడిని గుర్తుంచుకోవడం ఎలా అనేటువంటిది మనకి 8వ అధ్యాయం మొత్తం కూడా చెప్తుంది. అయితే 8వ అధ్యాయంలో మనం చూస్తే కృష్ణుడు ఏం చెప్తారు అంటే, నువ్వు ఒకవేళ వేదాలు చదివినా, యజ్ఞాలు చేసినా, యాగాలు చేసినా, దానాలు చేసినా, ధర్మాలు చేసినా, నువ్వు అంతిమ లాభాన్ని పొందుతావో లేవో కానీ, నిరంతరం నువ్వు కనుక నన్ను స్మరించినట్లయితే, నిరంతరం నువ్వు కనుక నీ బుద్ధితోటి నీ మనస్సుతోటి నాయందే లగ్నం కనుక చేయగలిగినట్లయితే, వీళ్ళందరూ పొందేటువంటి లాభం కంటే ఎక్కువ పొందుతారు. అంటే అన్ని రకాల యోగుల కంటే కూడా ఎక్కువ లాభాన్ని పొందేటువంటి, అంటే అంతిమమైనటువంటి లక్ష్యాన్ని చేరుకోగలిగినటువంటి స్థితి ఎవరికి వస్తుంది అని అంటే, తన బుద్ధిని మనస్సుని భగవంతుడి యందు లగ్నం చేసిన వాళ్ళకి. అలా భగవంతుడి యందు లగ్నం చేయకుండా భౌతికమైనటువంటి ఇంద్రియాలతో సేవలు మాత్రమే చేస్తున్నాం అనుకోండి, మనకు వస్తుందా? అంటే మనం ఉదాహరణకి నేను చెప్తున్నాను, టెంపుల్లో మనము టెంపుల్ హాల్ ఊడుస్తున్నాం, అది మనం ఇంద్రియాలతో మనం చేసేటువంటి సేవ. టెంపుల్ హాల్ ఊడుస్తూ మనసులో భౌతికంగా ఆలోచిస్తున్నాం, అలాంటి సేవ వల్ల మనకి ఏమైనా లాభం ఉందా? టెంపుల్ హాల్ ఊడుస్తూ చిరంజీవి సినిమా గురించి ఆలోచించాం, లేకపోతే టెంపుల్ హాల్ ఊడుస్తూ అందమైనటువంటి భార్య గురించి ఆలోచించాడు అనుకోండి, లేకపోతే కామ కోరికల గురించి ఆలోచిస్తున్నాడు అనుకోండి, అది సేవ అంటారా దాన్ని? భౌతికమైన భావమే ఇంద్రియాలతో భగవంతుడికి సేవ చేయాల్సింది భౌతికమైనటువంటి ఇంద్రియాలతో కాదు, సూక్ష్మ ఇంద్రియాలతో సేవ చేయాలి. సూక్ష్మ ఇంద్రియాలతో ఎలా సేవ చేయాలి? 12వ అధ్యాయంలో వస్తుంది. ఓకే, సూక్ష్మ ఇంద్రియాలతో సేవ చేయలేని వాడు భౌతిక ఇంద్రియాలతో సేవ చేయాలి. భౌతిక ఇంద్రియాలతో సేవ చేయగా 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 సూక్ష్మ ఇంద్రియాలతో సేవ చేసే స్థితికి వెళ్తాం. అందుకనే టాప్ మోస్ట్ డివోటీ ఏంటంటే, మనసుని బుద్ధిని భగవంతుడి యందు లగ్నం చేయగలిగిన వాడు టాప్ మోస్ట్ డివోటీ. అంతేకాని టెంపుల్లో ప్రసాదం గిన్నెల్ని తోమేస్తాను, లేకపోతే టెంపుల్లో ప్రసాద వితరణ చేస్తాను, ఇవన్నీ చెయ్యాలి, ఇవన్నీ చేస్తేనే మనకు మనస్సు బుద్ధి భగవంతుడి మీద లగ్నమయ్యే స్థితికి వెళ్తాం, ఇవన్నీ మనకి హెల్ప్ చేస్తాయి, అంటే ఇంద్రియ పవిత్రీకరణ అనేటువంటిది జరుగుతుంది వీటి వల్ల. అలా కాకుండా మనసు కలుషితమై ఉంది, బుద్ధి కలుషితమై ఉంది, నువ్వు చేసేటువంటి పనులన్నీ కలుషితమే, అవి భగవంతుడి గుళ్ళో చేస్తున్నా, లేకపోతే గుడి బయట చేసినా, ఏది చేసినా, ఎక్కడ చేసినా కలుషితమైన పని. కాబట్టి మనసుని బుద్ధిని నియంత్రణలోకి తీసుకురాకుండా మనం చేసే సేవల వల్ల ఎలాంటి లాభం లేదు. అందుకనే మనం అందరం సర్వీసెస్కి వెళ్తుంటాం, సేవలు చేస్తూ ఉంటాం, గుళ్ళల్లోకి వెళ్ళి పూలు కట్టడము, ఓకే, కూరగాయలు తరగడము, కూరగాయలు కట్ చేయడము, కొంతమంది వంట వండేవాళ్ళు, కొంతమంది భగవంతుడికి అలంకరణ చేసేటువంటి వాళ్ళు, కొంతమంది టెంపుల్ హాల్ ఊడ్చేవాళ్ళు, కొంతమంది తుడిచేవాళ్ళు, కొంతమంది గిన్నెలు కడిగేవాళ్ళు, కొంతమంది చెప్పుల స్టాండ్ దగ్గర ఉండేవాళ్ళు, కొంతమంది క్యూ కౌంటర్ని చూసేవాళ్ళు, కొంతమంది
అభిషేకం క్యూని చూసేటువంటి వాళ్ళు, కొంతమంది డొనేషన్స్ కలెక్ట్ చేసేటువంటి వాళ్ళు, ఇలా కొంతమంది ప్రచారం చేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ సేవలే చేస్తున్నారు. కానీ మనసుతోటి బుద్ధితోటి కూడా చేయాలి వీళ్ళు సేవ. ఓకే, అలా మనసుతో అంటే మనం అందరం ఆ సేవలు చేసేటప్పుడు మన యొక్క చైతన్యం ఎలా ఉండాలి అనేటువంటిది ఇంపార్టెంట్. భగవంతుడి యొక్క నామ జపం చేస్తూ చేయాలి. భగవంతుడి యొక్క నామ జపం చేయకుండా గనక మనం చేసినామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనం అందరం కూడా భౌతికంగా ఆలోచించేటువంటి ప్రమాదం. మన మనసు ఒక కోతి లాంటిది, ఒక కొమ్మ మీద నుంచి ఇంకొక కొమ్మ మీదకి ఎంత ఈజీగా కోతి దూకేస్తుందో అలా మన మనసు ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచన మీదకి దూకేస్తుంది. దాన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? జపం చేయాలి, భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి. భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తే ఏమవుతుంది అంటే మన మనసు నియంత్రణలోకి వస్తుంది. మనసుని భగవంతుడి మీదనే సంలగ్నం చేయాలి. కాబట్టి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఏదైనా సరే భగవంతుడి యొక్క సేవ చేస్తున్నాము అని అంటే ఆ సేవ చేసేటువంటి సమయంలో భగవంతుడి యొక్క చింతనలో ఉండాలి. అలా లేకపోతే దానివల్ల ఆ సేవ వల్ల మనకేమీ లాభం రాదు. కాబట్టి ఆ ఇంద్రియాలతోటి మనం చేసేటువంటి కర్మలన్నీ కూడా భౌతిక కల్మషాలతో కూడినటువంటి. కాబట్టి ఇంపార్టెంట్ ఏంటి, మనసుకి బుద్ధికి భౌతిక కల్మషం లేకుండా చేసుకోవాలి, కేవలం ఆధ్యాత్మిక చింతనలో ఉండాలి. నెక్స్ట్, అలా లేదు నా పరిస్థితి అని అక్రూరుడు చెప్పుకుంటున్నాడు, నేను కూడా కలుషితం అయిపోయాను, నా కర్మలన్నీ కలుషితం అయిపోయాను, నా ఇంద్రియాలు నన్ను పతనం చేస్తున్నాయి అని చెప్తున్నాడు అక్రూరుడు. నెక్స్ట్, 28, మంగతాయర్ మాధవి. హరే కృష్ణ. సోహం తవాంగ్యాం పగతోస్మ్య సతాం దురాపం. సోహో తవాగ్నా పగతోస్మ సతాం దురాపం. తచ్చాప్యహం భవదనుగ్రహ ఈశ మన్యే. తచ్చాప్యహం భవదనుగ్రహ ఈశ మన్యే. పుంసో భవేద్యర్హి సంసరణావవర్గా. సోభవాదర్హి సంసారణ పవర్గా. మయ్యం జనాభా సదుపాసనయా మతి స్యాత్. స్వయా జనాభా సదుపాసనాయ మతి స్యాత్. హరే కృష్ణ. ప్రభుపాదులు వారి భావము, ఈశ్వర ఈ విధముగా పతితుడవై నీ పాద పద్మములను నేను ఆశ్రయించుచున్నాను. ఎలయనా అపవిత్రులు ఏనాడును నీ పాదములను బడేయకున్నను, నీ కరుణచే అది సాధ్యమగునని నేను తలుతును. ఓ పద్మనాభుడా, నీ విశుద్ధ భక్తులను సేవించడం ద్వారా మనుజుడు నీయందే చిత్తము కలవాడవును. హరే కృష్ణ. భగవంతుడు ప్రభు ప్రతి ఒక్కళ్ళకి కూడా అవకాశం అనేటువంటిది ఇస్తారు. నువ్వు పాపాత్ముడుగా పుణ్యాత్ముడుగా ఇతర జన్మల్లో నువ్వు ఏం చేసావు, ఇప్పుడు ఈ జన్మలో ఏం చేసావు అనేటువంటి ప్రశ్నే లేకుండా అందరికీ అవకాశం ఇస్తారు భగవంతుడు. భగవంతుడికి సేవ చేసే అవకాశాన్ని అక్రూరుడికి కూడా అవకాశాన్ని ఇచ్చారు. అక్రూరుడికి ఆ సేవ ఇవ్వడానికి అక్రూరుడికి తనకు నాకు అర్హత ఉంది కాబట్టి నాకు ఈ సేవ దొరికింది అని అనుకోవట్లేదు. భగవంతుడి పాదపద్మాలకి శరణు వేడేటువంటి అవకాశము నాకు అర్హత ఉంది కాబట్టి వచ్చింది అని అనుకోవట్లేదు. నేను పతితుణ్ణి, నాకు అపవిత్రమైపోయి ఉన్నాను నేను, అయినా నువ్వు నాకు అవకాశం ఇచ్చావు. అంటే భగవంతుడు కరుణ అనేటువంటిది అలా ఉంటుంది. భగవంతుడు కరుణ చూపి మనలాంటి పతితులకి అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని కనుక అందిపుచ్చుకొని మనం గనక భగవంతుడి యొక్క శరణాలను వేడామనుకోండి, ఆలయాలను చేరుకున్నాం అనుకోండి, మనకున్నటువంటి పాపాలన్నింటినీ భగవంతుడు తీసేస్తాడు. అంటే అక్రూరుడు ఈరోజు భగవంతుడిని దర్శనం చేసుకోగలుగుతున్నాడు. అక్రూరుడు ఈరోజు భగవంతుడి యొక్క రథానికి రథసారథిగా ఉండగలుగుతున్నాడు. అక్రూరుడు ఈరోజు భగవంతుడిని రథంలో బృందావనం నుంచి మధురకు తీసుకువెళ్తుంది. అక్రూరుడు కీర్తన చేస్తుంది. వీటన్నిటికీ అక్రూరుడికి ఉన్నటువంటి అర్హత ఏమిటి? అక్రూరుడు, నేను ఆల్రెడీ పాపాత్ముడు, నేను భౌతిక బంధనాల్లో చిక్కుబడిపోయి ఉన్నాను, నేను నిన్ను తెలుసుకోలేకపోతున్నాను, నాకు నువ్వు నువ్వే పరమ లక్ష్యము అనేటువంటి విషయాన్ని కూడా నేను గ్రహించలేకపోతున్నాను. అలాంటి ఒక దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నాకు నువ్వు ఒక అవకాశం ఇస్తే ఆ అవకాశం తీసుకుని నేను నీకు శరణు వేడుతున్నాను, నువ్వు నా పాపాలన్నింటినీ తీసేయి అని అంటు. కాబట్టి మనందరికీ కూడా భగవంతుడు అవకాశాలు ఇస్తారు. శుద్ధ భక్తులకే అవకాశం ఇవ్వరు, పాపాత్ములకు కూడా భాగవతం చదివే అవకాశం ఇస్తారు నాకు ఇచ్చినట్టు. అంటే ఆ అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని కనుక మనం తీసుకోగలిగితే అందరూ తీసుకో.
ఆ అవకాశాన్ని కనుక మనం తీసుకోగలిగితే భగవంతుడు కృపకి పాత్రుడు. అలా తీసుకోలేకపోతే అది మన కర్మ, అది మళ్ళీ మనం అనుభవించి తీరాలి. అందుకని నిన్ను సేవించడం ద్వారా నీ అందు చిత్తము కలవాడగును. అంటే చిత్తము యాక్చువల్గా భౌతిక కల్మషాల నుంచి దూరమైనప్పుడు మాత్రమే నేను నీకు సేవ చేస్తా అంటే కుదరదు. మనసు బుద్ధి భగవంతుడి మీద లగ్నం అవ్వాలి, కరెక్టే. మనసు బుద్ధి భగవంతుడి మీద లగ్నం అవ్వకపోతే గుళ్ళో సేవ చేసిన వేస్ట్ అంటున్నారు కదా, చెయ్యొద్దా అని అనకూడదు. ఎందుకంటే గుళ్ళో సేవలు చేస్తేనే మనసు బుద్ధి అనేటువంటిది భగవంతుడి మీద లగ్నం అవుతుంది. భౌతిక ఇంద్రియాలతో చేస్తే సూక్ష్మ ఇంద్రియాలు ఆటోమేటిక్ గా కంట్రోల్లోకి వస్తాయి. అందుకనే మన ఇంద్రియాలతో చేసేటువంటి సేవలు కూడా చాలా చాలా అంటే ఆరంభ దశ భక్తి, భావస్థాయికి వెళ్ళనటువంటి భక్తి అనమాట. మనసు బుద్ధి లగ్నం అవడం అంటే భావభక్తి. ఓకే, భావభక్తి కంటే ముందు అనమాట ఇది ఇంద్రియాలతో చేసేటువంటి సేవ, అంటే సాధక భక్తి. ఇవన్నీ కూడా మన సాధనలు, అంటే భావభక్తికి వెళ్ళడానికి అవసరమయ్యేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట. ఇవన్నీ నియమ నిబంధనలు. మీరు రోజు లేగాలి, భగవంతుడికి పూలు అర్పించాలి, భోగా అర్పించాలి, మంగళహారతి ఇవ్వాలి, తర్వాత భాగవతం వినాలి, భగవద్గీత వినాలి, భక్తులకి సేవ చేయాలి, భక్తుల సాంగత్యంలో ఉండాలి, గుడికి వెళ్ళాలి, పూజలు చేయాలి, ఇలాంటివన్నీ కూడా మన యొక్క మనసుని బుద్ధిని కల్మషాల నుంచి బయటపడేయడం కోసం. ఓకే, కల్మషాల నుంచి ఆల్రెడీ బయటపడి ఉన్నాడు కానీ వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు. ఓకే, అందుకని గోస్వాములను చూస్తే వాళ్ళు అలానే ఉంటారు. ఒకళ్ళు గోస్వాములను చూస్తే గోస్వాముల స్థాయి మనది కాదు కాబట్టి గోస్వాములు స్నానం చేస్తే కూడా నాకు సమయం వృధా అనుకుంటారు. నేను వెళ్ళి నదికి వెళ్ళి స్నానం చేసి వస్తే అంత సమయం నాకు వృధా. ఆ సమయంలో కూడా నేను నా మనసు ఎటు పోతుందేమో అని భయం, నదికి వెళ్ళి స్నానం చేసి వచ్చే అంత సమయంలో అని అంటారు. అలా అని మనం కూడా స్నానం చేయకుండా ఉంటే మనది గోస్వాముల స్థాయి కాదు కాబట్టి మనం మనలానే ఉండాలి. మనం ఒకళ్ళని చూసి ఇమిటేట్ చేయకూడదు. హరిదాస్ ఠాకూర్ 108 సారీ ఎన్ని మొత్తం 196 196 మాలలు చేస్తారు. నేను హరిదాస్ ఠాకూర్ ఇలా చేయలేకపోతున్నాను అని బాధపడకూడదు. మనం మన హరిదాస్ ఠాకూర్ స్థాయి కాదు. మనం 16 మాలలు చేస్తే చాలు. మనం 16 మాలలు చేసి మన స్థాయికి తగ్గట్టు మనం భక్తి చేస్తే చాలు. హరిదాస్ ఠాకూర్ 196 మాలలు చేయకపోతే తప్పు, కానీ మనం 16 మాలలు చేయకపోతే తప్పు. ఒక్కొక్కరికి ఒక్కొక్క నియమ నిబంధన. ఓకే, అంటే మనము పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు చేయకూడదు భక్తి. మన స్థాయి ఏంటో మనం తెలుసుకుని మన స్థాయికి తగ్గట్టు మనం భక్తి చేయాలి. ఓకే, అంటే భగవంతుడు మనకి అవకాశాలు ఇస్తున్నారు, ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని మనం ముందుకు వెళ్ళడానికి భక్తిలో పురోగమించడానికి ప్రయత్నించాలి. అంటే మనం ఏదో గొప్ప కాబట్టి మనకు అవకాశం ఇచ్చారండి, మనకు ఉన్నటువంటి గొప్పతనంతో మనకేమి అవకాశాలు ఇవ్వలేదు. భగవంతుడు మన మీద కరుణ చూపించారు కాబట్టి మనకి ఈ అవకాశం వచ్చింది. భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకొని భగవంతుడికి శరణాగతులు అవ్వాలి. ఓకే, నెక్స్ట్ శేషరత్నం మాతాజీ. నమో విజ్ఞాన మాత్రాయ సర్వ ప్రత్యయ హేతవే. నమో విజ్ఞాన మాత్రాయ సర్వ ప్రత్యయ హేతవే. పురుషేశ ప్రధానాయ బ్రహ్మణేనంత శక్తయే. పురుషేశ ప్రధానాయ బ్రహ్మణేనంత శక్తయే. అనంతశక్తి సంపన్నుడు పరబ్రహ్మమునకు వందనములు. అతడు విశుద్ధ జ్ఞాన స్వరూపుడు. సమస్త జ్ఞానమూలము జీవుని నియంత్రించడి ప్రకృతి శక్తులను ప్రధానుడు అయి ఉన్నాడు. హరే కృష్ణ. ఓకే, సో ఏ విధంగా నేను నన్ను నేను శుద్ధి చేసుకుంటాను అనేటువంటి విషయాన్ని ఇంతకు ముందు శ్లోకంలో చెప్పాడు. నేను భక్తులకి సేవ చేస్తాను, నీకు సేవ చేస్తాను, ఆ విధంగా నా ఇంద్రియాలన్నీ శుద్ధి అవుతాయి, ఆ విధంగా నేను కూడా సరి అయినటువంటి చిత్తం కలిగినటువంటి వాడిని అవుతాను అనేటువంటి విషయం చెప్పిన తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారు, అనంత శక్తి సంపన్నుడైనటువంటి పరబ్రహ్మమునకు వందనములు. పరబ్రహ్మం, పరబ్రహ్మం అంటే ఏంటి? భగవానుడు భగవాన్. పరబ్రహ్మము అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క నిర్వచనం చెప్పేస్తారు. నిరాకార బ్రహ్మాన్ని పరబ్రహ్మం అంటారు కొంతమంది. ఇక్కడ ఎవరిని చూసి పరబ్రహ్మం అంటున్నాడు అక్రూరుడు? నిరాకార శ్రీకృష్ణ జ్యోతి, భగవాన్ శ్రీకృష్ణ భగవాన్ నిరాకార జ్యోతిని చూసి అంటున్నాడా అక్రూరుడు భగవానుడు పరబ్రహ్మము అని? శ్రీకృష్ణ భగవాను
కృష్ణుణ్ణి చూస్తున్నాడు, ప్రత్యక్షంగా కృష్ణుణ్ణి చూస్తూ ఉంటున్నాడు. పరబ్రహ్మం ఎవరు అని అంటే ఇంకెవరైనా సరే అదే ఇదే ఇదే అదే అని డౌట్ పడకూడదు. పరబ్రహ్మం ఎవరు? కృష్ణ భగవానుడు. కృష్ణుడు. సో డౌట్ క్లియర్. ఓకే, ఎవరైనా సరే పరబ్రహ్మము అని అంటే కృష్ణుడే అని చెప్పండి వాళ్ళకి. ఓకే, అందుకనే మనం చాలా సాధ్యమైనంత వరకు మనం ఎవరికైనా చెప్పేటప్పుడైనా, మనం ఏదైనా చేసేటప్పుడైనా కానీ, మనం ఎక్కువగా మన నోట్లోంచి కృష్ణ 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 వస్తూ ఉండాలి. మాటల్లో కూడా కృష్ణ రావాలి. ఉపదేశం ఇచ్చేటప్పుడు కూడా కృష్ణ, ఇప్పుడు మనం మాట్లాడుకున్న మనం చదువుకునేటప్పుడు కూడా కృష్ణ కృష్ణ అనాలి. కృష్ణుడి గురించి చెప్పాలి అనుకున్నప్పుడు కృష్ణుడనే అనాలి, కానీ మనం స్వామివారు ఆ వారు ఈ వారు తగ్గించాలి, ఆ మాటలు తగ్గించాలి. ఎవరు స్వామివారు? స్వామివారు ఎవరు అంటే కృష్ణుడే. ఓకే, ఎందుకు మనం స్వామివారు ఆ వారు ఈ వారు అనాలి? అనొచ్చు, తప్పులేదు, కానీ కృష్ణ అన్నంత లాభం రాదు స్వామి అని అంటే. సాధ్యమైనంత వరకు కృష్ణుడి పేరునే పలకాలి. ఓకే, కృష్ణుడి పేరునే పలకడానికి ప్రయత్నం చేయాలి. అంటే తప్పని నేను అంటలేదు, స్వామి అంటాం తప్పు కాదు, స్వామివారు అంటాం తప్పు. దానికంటే లాభమైనటువంటి నామం ఉంది కదా భగవంతుడికి, ఎందుకు మనం స్వామివారు స్వామివారు అనాలి? కృష్ణుడు కృష్ణుడనే అనొచ్చు కదా. కృష్ణుడు అనేటువంటి పదానికి ఉన్నటువంటి మహత్యం స్వామి అనే పదానికి ఉందా? లేనప్పుడు ఆ సమయంలో కూడా మనం ఎందుకు పోగొట్టుకోవాలి అది? అది పోగొట్టు. అందుకనే భగవంతుడు అనంత శక్తి స్వరూపుడు, అందుకనే ఆయనే కృష్ణుడు, ఆయనే కృష్ణుడు. అందుకనే అంత స్పష్టంగా భగవంతుడికి ఒక పేరు ఉంది. వేరే పురాణాలలో మామూలుగా చూస్తే వేరే మతస్థులకి దేవుడు 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 అంటారు, కానీ ఆ దేవుడికి పేరు చెప్పరు. మీ దేవుడి పేరేంటి అంటే చెప్పరు, మీ దేవుడికి తల్లి ఎవరు అంటే చెప్పరు, మీ దేవుడికి తండ్రి ఎవరు అంటే చెప్పరు. దేవుడికి పేర్లు, పేరు లేని దేవుడు ఎలా ఉంటాడు? కానీ మన మతంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, మన సాంప్రదాయంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, మన దేవుడికి పేరుంది. ఏంటి పేరు? కృష్ణ భగవానుడు, కృష్ణుడు. కాబట్టి ఎక్కడ కృష్ణుడు, మనం కృష్ణుడు గురించి చెప్పాలన్నా ఏం చెప్పాలి? మనం కృష్ణుడనే చెప్పాలి, కృష్ణుడు చెప్పాలి. కృష్ణ అనే మాట్లాడాలి. ఓకే, ఎందుకంటే అదృష్టం కొద్దీ మనందరికీ ఆ పేరు తెలుసు, అది కూడా దివ్యమైనటువంటి పేరు. అలాంటి దివ్యమైనటువంటి పేరు చెప్పేటువంటి సమయంలో కూడా ఆ దివ్యమైనటువంటి పేరును చెప్పకుండా వేరే ఏదో చెప్తే మాత్రం మన దురదృష్టం. ఓకే, సమస్త జ్ఞాన మూలము జీవుని నియంత్రించడి ప్రకృతి శక్తులకు ప్రధానుడు అయి ఉన్నావు. ఎవరు ఏ శక్తిని ప్రదర్శించారు? మీరు ఒకవేళ చెయ్యి ఎత్తినా కాలు ఎత్తినా కానీ ఆ శక్తి కూడా భగవంతుడే ఇచ్చారు. మీరు కను రెప్ప కొట్టినా కానీ భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యాలు మీలో కదా. భగవంతుడి శక్తి సామర్థ్యాలు ఇవ్వకపోతే చీమ కూడా కుట్టదు. ఓకే, అది ఇక్కడ చెప్తున్నారనమాట. సో నువ్వే ప్రతి శక్తికి కూడా ప్రధానుడివి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. లాస్ట్ శ్లోకం చెప్పుకొని ముగిద్దాం. 30వ శ్లోకం, సూర్యకుమారి మాట. హరే నమస్తే కృష్ణ వాసుదేవాయ సర్వభూతక్షయాయ చ. నమస్తే వాసుదేవాయ సర్వభూతక్షయాయ చ ఋషికేశానమస్తుభ్యం ప్రపన్నం పాహి మాం ప్రభో. శ్రీకేశ నమస్తుభ్యం ప్రపన్నం పాహి మాం ప్రభో. హరే కృష్ణ ప్రభు. ఓ వాసుదేవ, సర్వభూతాశయుడవగు నీకు వందనములు. హే ఋషికేశ, నీకు మరలా నమస్కరించుతున్నాను. నాథ, నిన్ను శరణజొచ్చిన వాడు నన్ను రక్షింపను. శ్రీమద్భాగవతము నందలి అక్రూరుని స్తుతులు అను దశమ స్కంధములోని 40వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శీల యేసి భక్తి వేదాంత స్వామి ప్రూపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతమగు భాష్యము సమాప్తము. ఓకే, హరే కృష్ణ ప్రభు. ఇప్పటి వరకు ఇప్పటి వరకు వర్ణించినటువంటి పరబ్రహ్మము, ఇప్పటి వరకు వర్ణించినటువంటి పురుషావతారాలు, ఇప్పటి వరకు వర్ణించినటువంటి లీలావతారాలు, ఇప్పటి వరకు వర్ణించినటువంటి అన్ని శక్తి స్వరూపాలు ఏదైతే ఉందో అన్నిటికీ మూలం ఎవరు అని అంటే వాసుదేవుడు. ఎవరు వాసుదేవుడు? శ్రీకృష్ణ భగవాన్ సర్వభూత ఆశయుడు, భూతాశయుడు అవు నీకు వందనాలు. ఋషికేశ అంటే అన్ని ఇంద్రియాలకి కూడా అధిపతి. మరల మరల నమస్కరిస్తున్నాను నాథ, నిన్ను శరణ వచ్చిన వాడినకు నన్ను రక్షింపును. రక్షించడం అంటే ఏంటి? ఉద్ధరించడం, ఈ భౌతిక నుంచి ఆధ్యాత్మికంగా ఉద్ధరించడం గురించి ఆయన సేవ చేసుకునే బాధ్యత. రక్షించడం అంటే భౌతికంగా పతనం చెందకుండా చూడు అని. ఓకే, భౌతికంగా పతనం చెందకుండా చూడడము అని. సో ఇది అక్రూరుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రార్థన. మామూలుగా మనం అనుకుంటాం అక్రూరుడు చేసినటువంటి ప్రార్థనలో ఏమి ఉండదేమో ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతుంది అని అనుకున్నాను నేనైతే. ఓకే, ఎంత అద్భుతంగా ఉందంటే చాలా విషయాలు ఉన్నాయి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు.
అందుకనే శుద్ధ భక్తులు చేసేటువంటి ప్రార్థన మనందరికీ కూడా భగవంతుడి యొక్క తత్వాన్ని తెలియజేస్తుంది. భగవంతుడి యొక్క తత్వం తెలుసుకోవాలి అనంటే శుద్ధ భక్తుల ప్రార్థన చాలు, అంతకుమించి ఏమవసరం. అందుకనే శుద్ధ భక్తుల యొక్క ప్రార్థన మనల్ని అందరినీ కూడా పవిత్రం చేస్తుంది. మనమందరం కూడా భగవంతుడికి ప్రార్థన చేయాలి, ప్రతిరోజు చేయాలి. అందుకనే మనమందరం ప్రార్థన చేయడానికి మనమందరం కవులు అవ్వాల్సిన అవసరం ఏం లేదు. మనమందరం కూడా సొంత కవిత్వంతో ఏదో ఒకటి భగవంతుడికి కవిత రాయాల్సినటువంటి అవసరం లేదు. మన మన ప్రార్థనకి భగవంతుడు స్పందిస్తారో లేదో మనకు తెలియదు, కానీ ఇలాంటి శుద్ధ భక్తులు చేసినటువంటి ప్రార్థనకి అయితే భగవంతుడు ఆల్రెడీ స్పందించి ఉన్నారు. భగవంతుడు స్వయంగా ప్రత్యక్షమైనప్పుడు అక్రూరుడు చేసినటువంటి ప్రార్థనలు చూడండి, అలాంటి ప్రార్థనలు భగవంతుడు మెచ్చితేనే కదా. భగవంతుడు అలాంటి ప్రార్థనలు వినడానికి ఆయనకి ప్రత్యక్షం అయ్యారు. ఆ ప్రార్థనలు మనం మళ్ళీ తిరిగి అలానే చదివితే చాలు, మనమేం కొత్తగా సృష్టించాం సార్. ఓకే, అదృష్టం కొద్ది భాగవతంలో అనేక మంది భక్తులు చేసినటువంటి ప్రార్థనలు ఉన్నాయి. ప్రతి భక్తుడు అనేక రకాలుగా ప్రార్థన చేశారు, భగవంతుడిని కీర్తించారు. భగవంతుడి యొక్క తత్వము మనకు తెలుస్తుంది, మన యొక్క సూక్ష్మ స్థూల ఇంద్రియాలన్నీ కూడా శుద్ధి అవుతాయి, మనం కూడా శుద్ధ భక్తులుగా మారుతాం. ఇలాంటి ప్రార్థనలు కనుక మనం అందరం కూడా వింటే ఓకే, అదృష్టం కొద్ది మనందరికీ కూడా అక్రూరుడి యొక్క ప్రార్థనలు వినేటువంటి అవకాశం దొరికింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు సెషన్ ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ ఇక ఈ దర్శనం అయిపోయింది, ప్రార్థనలు అయిపోయాయి, ఇక మళ్ళీ వాళ్ళ జర్నీ కంటిన్యూ అవుతుంది. ఓకే, బృందావన్ నుంచి మధుర వెళ్ళేటువంటి జర్నీ కంటిన్యూ అవుతుంది. ఇక కృష్ణ బలరాములు మధురకి చేరుకుంటారు. ఓకే, మధురకి చేరుకున్న తర్వాత ఏం జరిగింది, అక్కడ సంఘటనలు ఏమిటి అనేటువంటిది మనం మళ్ళీ రేపటి నుంచి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచా కల్పతరు బెస్ట్ కృపా సింధుభ్యే వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే.